కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ గారు మరియు ఏలూరు టౌన్ డిఎస్పీ గారైనటువంటి శ్రీ దిలీప్ కిరణ్ సార్ పర్యవేక్షణలో మేమందరం కూడా ప్రజలకు ఈ కోవిడ్ నేపథ్యంలో అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే పనిలో భాగంగా అందరికీ మాస్క్ ధరించాలని శానిటైజర్ వాడాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని అందరికీ కూడా ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లి అవేర్నెస్ కల్పిస్తున్నాం. అయినా సరే దీంట్లో 80% వరకు కూడా చాలా మంది చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా చాలా చక్కగా పాటిస్తున్నారు. కానీ కొంతమంది అది నెగ్లిజెన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు మాత్రం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడుతున్నారండి. తద్వారా ఏంటంటే ఈ కోవిడ్-19 చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిలో భాగంగా ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో వాళ్ళని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మరియు ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఈ పాండమిక్ యాక్ట్ కింద వీళ్ళకి తగినటువంటి ఫైన్స్ అనేవి విధించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లోనే పే చేసుకోవాలి, ఎవరు కూడా డైరెక్ట్గా చేయక్కర్లేదు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ కర్ఫ్యూ అనేది కూడా విధించింది. దీంట్లోని వ్యాపార సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా అధికారుల యొక్క పిలుపు మేరకు స్వచ్ఛందంగా వచ్చి చాలా చక్కగా అందరూ సహకరిస్తున్నారు. ఎవరైతే ఈ కరోనాకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ మరియు ఈ శానిటైజర్ అది ఎవరైతే పాటించకుండా ఉన్నారో అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు అయ్యి పెట్టడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, తప్పకుండా ఇవన్నీ కూడా పాటించండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు సమాజం కూడా సురక్షితంగా ఉండడానికి సహకరించండి అని కోరుతున్నాం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఎన్ని మాధ్యమాల ద్వారా వీళ్ళకి తెలియపరిచినా సరే కొంతమంది అలసత్వం వహిస్తున్నారండి. కానీ అందరూ కూడా ఎవరైతే అలసత్వం వహిస్తారు కంపల్సరీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని అందరూ అన్ని యంత్రాంగాలకి కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి.